కాండము 26:16 చూద్దాం. లేవీ కాండము 26:16 తీశారా? లేవీ కాండము 26:16. నేను మీకు చేయనుదేమనగా, అదిగో చెప్తున్నాడు, వ్యాధి, దేవుడు ఇజ్రాయేలీలకు ఒక వ్యాధిని రప్పించబోతున్నానని చెప్తున్నాడు. మీరు బాగా వినాలి. ఏమండి దేవుడు రప్పిస్తాడండి ఈ వ్యాధి అంటే? దేవుడు రప్పించటండి, దేవుడు రప్పించడం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చాలా వరకు కాపాడుతూ ఉంటాడు. కాపాడుతూ నీకు రక్షణగా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేస్తున్నప్పుడు నాకు దేవుడితో పని లేదు, నాకు దేవుడు అవసరం లేదు, నాకు దేవుడితో సంబంధం లేదన్నావు అనుకో, ఆయన ఎందుకు కాపలాగా వెళ్ళి చెప్పండి. ఒక కుటుంబంలో భర్త భార్యను కొట్టాలనుకుంటున్నాడంట, భర్త భార్యను కొట్టాలనుకుంటున్నాడంట. ఆ భార్యకు ప్రతిరోజు దేవుడు కాపలా కాస్తున్నాడు. అతను మనసు మారుస్తున్నాడు, మనసు మార్చి ఆమె మీద చెయ్యకుండా, ఆమెను కొట్టకుండా చాలా కాపాడుతున్నాడు. సరే, దేవుడు కాపాడుతున్నాడు కదా, నాకు రక్షణ వలయంగా ఉన్నాడు కదా, నా రక్షకుడు ఆయనని దేవుని దగ్గరకు వస్తుందని చూసేసరికి ఈ ఒకరోజు ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ లేచి దేవుని తిట్టడం మొదలెట్టింది. దేవుని తిట్టడం మొదలెట్టింది. ఇంకా దేవుని తిట్టుడుతో ఆప్ చేసిందా, నా భర్త కొట్టడానికి మూల కారణం నువ్వే అన్నాడు. చూసారా మనుషులు ఎంత దుర్మార్గులు? ఏమండి కాపాడినప్పుడు దేవుడు గుర్తుకు రావడం, ప్రభువా నన్ను కాపాడవు తండ్రి, నీ కృతజ్ఞతలు తండ్రి అందాం. ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు? వాళ్ళకి నష్టం కలిగినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. నా భర్త ఇలా కొట్టేస్తున్నా, నీ కళ్ళు ఉన్నాయి లేవని అడుగుతున్నాడు. అయితే నా కళ్ళు లేవమ్మా, ఇది పక్కన ఉంటాను, ఒక్కసారి పక్కన ఉంటాను, ఇప్పటి వరకు నీ ఒంటి మీద చెయ్యని లేదు. ఆడికి అవకాశం ఇస్తే, ఆడికి అవకాశం ఇస్తే మొత్తం తోలు తీసేస్తాడనేసి ఒక్కసారి ఆయన కంచి తీసేసాడు. భర్త మొత్తం తోలు తీసేసాడు. అలాగా ఇజ్రాయేలీలకు రక్షకుడుగా దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేలీలకు రక్షకుడిగా దేవుడు ఉంటే ఆ దేవుణ్ణి కాదనుకున్నారు వాళ్ళు. దేవుణ్ణి ఎప్పుడైతే కాదనుకున్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏమనంటే, చూడండి, నేను మీకు చెయ్యినదేమనగా, నేను మీకు చెయ్యినదేమనగా, మీ కన్నులను క్షీణింప చేయునట్టు, మీ కన్నులను క్షీణింప చేయునట్లు. వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయి చూడండి మనకి. కన్నులు క్షీణింప చేయునట్లు అంటే వ్యాధి లక్షణం కనబడుతుందా? కళ్ళు క్షీణించిపోతున్నాయంటే కళ్ళంట మంట వస్తుంది. కళ్ళంట విపరీతమైన మంట వస్తుంది. మంట వస్తే కళ్ళల్లో నుంచి నరాలు తలకుంటాయి, తలపోటు వస్తుందా? తలపోటు వస్తుంది. చూడండి, ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క విచిత్రంగా ఉంటుందండి. ఒక్కొక్క వ్యాధి ఒక్కొక్క విచిత్రంగా ఉంటుంది. చేతులు రెండు ఇలా వంకర తిరిగిపోయినాయి అనుకోండి, చెయ్య కాళ్ళు వంకర తిరిగిపోయింది అనుకోండి, బాగా వినాలి మీరు, చెయ్య కాళ్ళు వంకరగా తిరిగిపోయినాయండి. ఒకవేళ సపోజ్ మీకు మీకు తెలిసిన విషయమే చెప్తాను, కాలు నొప్పి వస్తుంది అన్నారనుకోండి, ఉదాహరణకి కాలు నొప్పి వస్తుందంటే అమృతాన్ని తీసుకొచ్చి తలకు రాశారనుకోండి బాగుంటుందా? చెయ్యి నొప్పి వస్తుందంటే అమృతాన్ని తీసుకొచ్చి తలకు రాస్తే బాగోదు. ఎక్కడ నొప్పి వచ్చిందో అక్కడే పరీక్ష చేయాలి. పక్షపాతం మనకు తెలుసు, పక్షపాతం వచ్చింది అనుకో, ఉదాహరణకి కాలు చెయ్య వంకరపోతాయి, అప్పుడు కాలు చెయ్యిని స్కానింగ్ తీస్తారా తలకైన స్కానింగ్ తీస్తారా? కాలు చేతులు స్కానింగ్ తీస్తారా తలకైన స్కానింగ్ తీస్తారా? తల తీస్తారు. ఏదొంగిపోయింది? కాలు చెయ్యి ఒంగిపోయింది, కానీ తలకైన ఎందుకు తీస్తారు? నీ కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మెదడు అనేది సరిగ్గా పనిచేస్తేనే సర్వ శరీరం కరెక్ట్గా పనిచేస్తుంది. అవునా? దేవుడు ఎంత మంచోడో తెలుసా? మెదడు అనేది చాలా ముఖ్యమైనది అనేసి దేవుడు ఏం చేశాడంటే, ఎవరు అబ్బాయి నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అన్నాడండి. తలకు ఎప్పుడు నూనె పెట్టరా బాబు, ఎప్పుడు నూనె పెట్టావనుకో, సపోజ్ మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అది చల్లగా ఉన్నదంటే నువ్వు చల్లగా ఉంటావో అంటాడు దేవుడు. మన ఆలోచన ఏంటి?
నూనె పెడతామా? కొబ్బరికాయ పీసులా ఉండదు మొత్తం అందరూ తిన చూడండి, ఒక్కరికి నూనె లేదండి. ఇప్పుడు నాకుంది ఏంటి, నీ తలకు నూనె తక్కువ చేసుకోవద్దన్నాడు. చాలా చూడండి, ఇంతకుముందు క్రైస్తవులు తెల్ల బట్టలు వేసుకునేవారు, చక్కగా తలకి శుభ్రంగా నూనె రాసేసుకునేవారు. వాళ్ళ ముఖాలు చూసేసరికి కొంచెం జిడ్డు ముఖాలుగా కనిపించి, అయినా సరే వాళ్ళు చురుగ్గా పనిచేసేవారు వాళ్ళు కదా. ప్రతిదానికి కనెక్షన్ ఎక్కడుంటుందంటే మెదల్లో ఉంటుంది, మెదల్లో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, అక్కడ మీ కన్నులు క్షీణించిపోవును అంటే కళ్ళ ద్వారా కనెక్షన్ ఎక్కడకుంటుంది అంటే మెదడుకుంటుంది, మెదడుకుంది అంటే తలపోటు వస్తుంది, తలపోటు వస్తుంది అంటే తలపోటుతో పాటు జ్వరం వస్తుంది, జ్వరంతో పాటు రక్తభేది అనేటువంటి వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు దేవుడు ముందే చెప్తున్నాడు. చూడండి ఒకసారి, నేను మీకు చేయబోయినది ఏమనగా, మీ కన్నులు క్షీణించిపోయినట్టు ప్రాణమును ఆయాసపరుచునట్టు. ఆగండి ఆగండి, ప్రాణమును ఆయాసపరిచినట్టు, ప్రాణమును ఆయాసపరిచినట్టు అన్నాడండి. ప్రాణమనగా, ప్రాణమనగా రక్తము. రక్తం ఆయాసపడుతుంది ఏంటి? రక్తం విపరీతంగా ఆయాసపడడం ఏంటి? అర్థం ఏంటో తెలుసా? బ్లడ్ ప్రెజర్. ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్లడ్ ప్రెజర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే దాన్ని షార్ట్ కట్లో ఏమన్నారంటే బీపీ. చూడండి వ్యాధి లక్షణాలు, డెంగ్యూ వ్యాధి లక్షణాలు బైబిల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నా బైబిల్లో చూపిస్తున్నాను, నా బైబిల్లోనే ఉందా, మీ బైబిల్లో కూడా ఉందా? అందరి బైబిల్లో ఉంది. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు. నేను మీకు చెయ్యనది ఏమనగా, ఇదిగో ముందుకుంట ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే మీ కన్నులు క్షీణించిపోతాయి. మీ కన్నులు క్షీణించిపోవటం వలన ఏమవుతుంది అంటే, ఇదిగో నీకు ఏమవుతుంది అంటే, నీ కన్నులకు క్షీణించిపోయినప్పుడు నీకు తలపోటు వస్తుంది, నడునొప్పి వస్తుంది. ఈ కన్నుల వలన ఏది ఏదైనా సరే ముందు జ్వరం వచ్చేస్తుంది. ఏమండి వస్తుంది రాదా, వస్తుంది రాదా? రైట్. మీ కన్నులు క్షీణింప చేయొద్దును, ప్రాణమును ఆయాసపరుచున్నట్టు తాపజ్వరమును. ఏ జ్వరమును? ఏ జ్వరమును? తాప జ్వరము. టెంపరేచర్ ఎక్కువయ్యే జ్వరం. టెంపరేచర్ ఎక్కువైపోతుంది, తలపోటు వచ్చేస్తుంది, తలపోటుతో పాటు కళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఈ రెండు వస్తే కతిమై ఊరుకుంటాయా? కతిమై ఊరుకుంటాయా? కతిమై ఊరుకోవో, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, నడు నొప్పి వచ్చేస్తుంది, మంచం మీద పడుకుంటాం, పడుకున్న తర్వాత బ్లడ్ ప్రెషర్ అవుతుంది, రక్తభేది వచ్చేస్తుంది, ఆ తర్వాత డెంగ్యూ వ్యాధి అనేది మనకు నిర్ధారణ అయిపోతుంది. ఏమి దేవుడు తన ప్రజలను చాలా బాగా కాపాడుకున్నాడండి. ఒకనొక రోజు దేవుడు చాలా బాగా కాపాడుకున్నాడు. నిజం, దేవుడు కాపాడుకున్న దేవుడు ఒకసారి ఏం చేశాడు అంటే, ఇదిగో మీకు నేను కాపలాగా ఉన్నాను, రక్షకుడుగా ఉన్నాను, నా విలువ మీకు తెలుస్తలేదు కనుక నేను ఏం చేస్తాను అంటే కంచె తీసేస్తాను. కంచె తీసేస్తే మీకేమవుతుంది అంటే, ఇదిగో ఈ వ్యాధి బారిన మీరు పడతారు అని ఇజ్రాయేలీలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకనొక రోజు ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి సూచక క్రియలు చూపించాడండి దేవుడు. భయంకరమైనటువంటి సూచక క్రియలు చూపించేటప్పుడు ఇజ్రాయేలీ దేశంలో దేవుడు ఇజ్రాయేలీలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు విడుదల చేయనప్పుడు దేవుడు ఎన్ని సూచక క్రియలు చూపించాడు అంటే, మొత్తం ఆ దేశం ఐగుప్తు దేశం అంతా రక్తమైపోయింది, తాగడానికి నీళ్ళు లేవు, కానీ ఇజ్రాయేలీలకు మాత్రం తాగడానికి నీళ్ళు ఉన్నాయి. చూశారా కాపాడుకుంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఒకసారి నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండము
ఎనిమిదవ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. మరియు భూలోకములో నేనే యెహోవాను అను నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషోను దేశమును మినాయించదును, అక్కడ ఏగల గుంపులుండవు. దేవుని మాట విననటువంటి ప్రజల మీదకి ఏగల గుంపులు పంపించాడు. అప్పట్లో ఐగుప్తుల మధ్యలోకి ఏగల గుంపులు పంపించేశాడు దేవుడు. నా ప్రజలను విడుదల కలిగించరా, నా ప్రజలను బానిసత్వంతో చూస్తున్నారా మీరు, నా ప్రజలను విడుదల కలిగించకపోతే దేవుని మహాసైన్యమైనటువంటి ఏగలు వస్తాయన్నాడు. ఆ ఏగలు వచ్చినాయి. ఏగలు అనేవి ఆ దేశం అంతా కూడా చుట్టేసింది. ఆ దేశంలోనే పక్కన ఒక దేశం ఉంది, ఆ దేశములో ఇజ్రాయెల్ నివసిస్తున్నారు. ఆ దేశము నిండా ఏగలు ఉన్నాయి, కానీ నా ప్రజల మధ్యలో ఏగలు ఉండవు. నా వాళ్ళ మధ్యలో ఏగలుండ నీకుండా నేను వాళ్ళ మీదకి పంపించను నేను. బా, ఏగలకు ఆజ్ఞాపించాడండి దేవుడు. చూడండి అక్కడ ఏమన్నాడు, 22వ వచనం. మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించు చున్న గోషేను దేశమును మినాయించుదును, అక్కడ ఏగలు ఉండవు. ఏగల చేత మీకు బాధ అనేది ఉండదు అని ఆ దేశంలో నివసిస్తున్న తన ప్రజలను మాత్రం రక్షించుకుంటున్నాడు. ఆ దేశం అంతా ఏగలున్న తన ప్రజల మధ్యలో మాత్రం ఏగలు రానియకుండా ఏగలకు ఆజ్ఞాపించాడు దేవుడు. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు నిజంగానే దోమకు ఆజ్ఞాపించడా దేవుడు? దోమను ఎలా గద్దించాడు జీవితాలు? ఇప్పుడు దోమను కూడా గద్దించిన దేవుడు నా దేవుడు తెలుసా? ఎందుకంటే ఎడియాస్ ఈజిప్టి అనేటువంటి ఒక దోమ వచ్చి నిన్ను కొడతా, అది వ్యర్థ పదార్థాలు వదిలిపెడతా, నీకు డెంగ్యూ వ్యాధి వస్తుంటే అది మృత్యువాతకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడా అని పిలిచేసరికి నేనున్నాయినా నువ్వేం కంగారు పడక, ఇదిగో నేను చరిత్రలో ఎన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుణ్ణి, ఇదిగో ఏగలను సైతం నేను గద్దించిన వాణ్ణి, ఏగలను సైతం, ఇదిగో నా ప్రజలున్నారు అక్కడ, నా ప్రజలు ఇజ్రాయేలీలు ఉన్నారు, ఐగుప్తు దేశం మీదకి వెళ్ళు, నా ప్రజలు నివసించేటువంటి ఆ ప్రాంతానికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అనేసరికి ఏగలు దేవుని మాట విన్నవే. అద్భుతమైన దేవుడు, మహాసైన్యం అది ఒకటే అనుకుంటున్నారా? ఇంకో మాట చూడండి, నిర్గమకాండము 9వ అధ్యాయము 4వ వచనం. నాలుగో వచనంలో అప్పటికే పశువుల మీద వాటన్నిటి మీద రోగాలు తెప్పించేసినటువంటి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. 4వ వచనంలో మాట్లాడుతూ, అయితే యెహోవా ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును, ఇజ్రాయేలీలకున్న వాటన్నిటిలోనూ ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడును యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పెను. ఐగుప్తు దేశం అంతా భయంకరమైన రోగాలు వచ్చేస్తాయి. భయంకరమైన రోగాలు వచ్చేసిన తర్వాత ఐగుప్తులు అందరూ చాలా చల్లా చెదిరైపోతారు. ఐగుప్తులోనూ ఉన్నా సరే నా ప్రజలు వాళ్ళని మాత్రం నేను రక్షించుకుంటాను. చూశారా, నేను రక్షించుకుంటాను, నా ఇజ్రాయేలీలు వాళ్ళలో ఎవరి పశువు కూడా నశించదు, ఎవరికి హాని జరగదు, రోగానికి కూడా నేనేం చేస్తానంటే చెబుతాను, నా ఇజ్రాయేలీ ప్రజలకు ఏమాత్రము రోగం అనేది రాకూడదని నేను ఆజ్ఞాపిస్తానన్నాడు దేవుడు. రోగము కూడా ఎవరి మాట అంది? దేవుడి మాట అంది. అద్భుతం కదండి. అదే నిర్గమకాండము 9వ అధ్యాయము 26వ వచనం. అయితే ఇజ్రాయేలీలున్న గోషోను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. మరొక భయంకరమైన విపత్తు ఏంటో తెలుసా? ఐగుప్తురాజు దగ్గర పంపిస్తాడు, మోషేను పంపిస్తాడు, పంపించి చెబుతాడు, నా ప్రజలను విడుదల కలిగించు, లేదా
వడగండ్లు నీ దేశం మీద పడతాయి, జాగ్రత్త అని ఐగుప్తు రాజుకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఐగుప్తు రాజుకు దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో, ఆజ్ఞాపించిన తర్వాత మరి వడగండ్లు పడుతున్నప్పుడు మరి అదే దేశంలో మరో ప్రాంతం ఉంది కదా ప్రభువా, ఆ ప్రాంతంలో ఇజ్రాయేలీలు ఉన్నారు కదా ప్రభు అంటే, నా ప్రజల మీద వడగండ్లు పడలేదు. అద్భుతమైన దేవుడు అంటే చూశారా, ప్రజలందరి మధ్యలో ఉన్నా సరే, ప్రజలందరి మధ్యలో ఉన్నా సరే దేవుడు మాత్రం మళ్ళీ కాపాడుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు కొంతమంది మాట అంటుంటారు, అందరూ ఉండగా నిన్నే కుట్టేసిందా అంటారా అంటారా, ఆడవాళ్ళు ఎక్కువ పేగెత్తంటారా, ఎవరికే దొరక నీకే దొరుకుతాడు సరైనోడు అలాగా చర్చిలో అంతమంది కూర్చుంటే నీకు ఒక్కదానికే కుట్టేసిందా దోమ, ఏ అందరిని దాటి ఎందుకు నిన్ను కుట్టింది, అందరిని దాటుకు నిన్నే ఎందుకు కుట్టింది. దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, నా ఆజ్ఞ లేకుండా ఒక పిచ్చుక కూడా కింద పడదు, మీకేం జరగదు, నువ్వు 100 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, నీకు రక్షకుని నేను, నీకు రక్షకుని నేను.